అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీరు గనక ఇదే మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇట్టు మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం వినబోయే కథ పరస్పరం, రచన వసుంధర గారు. ప్రియమైన శ్రీమతి సత్యవతికి మనిద్దరం మనసారా ప్రేమించుకున్నాం. తనువు లేఖం కాకున్నా మన మనసులు ఎప్పటికీ ఒకటే అనుకున్నాం. పరిస్థితులు అనుకూలించలేదు. నీ పెళ్లి రఘురామ్తో జరిగిపోయింది. నువ్వు రఘురామ్ అన్యోన్యంగా జీవించడానికి మన ప్రేమ అడ్డు రాలేదని తెలిసి ఎంతో సంతోషించాను. నాకు పెళ్ళయింది. నా భార్యకు నా మీద ఆశే తప్ప ప్రేమ లేదు. ఆమె నాకు ప్రతిఫలాన్నే తప్ప ప్రేమనివ్వదు. ప్రేమతో ఒక స్త్రీని దగ్గరగా తీసుకుని లాలిస్తూ లాలించబడుతూ ప్రేమానుభూతితో ఆమె నన్ను తనలో ఐక్యం చేసుకునే అనుభవం కోసం తప్పించిపోతున్నాను. ఒక్కసారైనా అటువంటి అనుభవం లభ్యం కాకపోతే జీవితం వ్యర్థం అనిపిస్తోంది. నేనెప్పుడు ఏది అడిగినా కాదనని మాటిచ్చావు. అప్పట్లో సమాజ నియమాలను ఉల్లంఘించకూడదనుకున్నాను కాబట్టి అలాగైపోయింది. ఇప్పుడు నేను సంప్రదాయాన్ని సమాజ నియమాలని ఉల్లంఘిస్తూ నువ్వే కావాలని అడుగుతున్నాను. అది తాత్కాలికంగా. ఈ కవర్లో ఒక ఎర్ర కాగితం, పచ్చ కాగితం, నా అడ్రస్సు ఉన్న కవర్ కూడా ఉన్నాయి. ఎర్ర కాగితం కవర్లో పెట్టి పోస్ట్ చేస్తే జీవితంలో మళ్ళీ నీకు కనపడను. పచ్చ కాగితం కవర్లో పెట్టి పోస్ట్ చేశావో అది మన ప్రేమకు తిరుగులేని రుజువు. అప్పుడు నేను అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ నీకు తెలియపరుస్తాను. ఈ ఎర్ర కాగితం నీ దగ్గరే ఉండిపోతుందని నాకు తెలుసు. పచ్చ కాగితం కోసం ఎదురు చూస్తూ ఎప్పటికీ నీ ప్రియుడు విశ్వం. ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుకున్నాను. ముందు శరీరంలో గగురుపాటు కలిగింది. ఆ తర్వాత మనసులో రవ్వంత ఆశ్చర్యం పుట్టింది. ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో నేను విశ్వాన్ని ప్రేమించాననే అనుకున్నాను. విశ్వం నాకంటే 6 ఏళ్ళు పెద్ద. నాకు 10 ఏళ్ల వయసులో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మా పరిచయం వయసు 10 ఏళ్ళు. వాళ్ళు మా ఇంట్లోనే అద్దెకుండేవారు. విశ్వం అక్కడే గ్రాడ్యుయేట్ అయ్యాడు. అక్కడే ఉద్యోగం సంపాదించాడు. కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేసి ధనార్జన కోసం దుబాయ్ వెళ్లడంతో మేము విడిపోయాం. అతడు దుబాయ్ వెళ్ళటానికి 2 ఏళ్ల ముందే నాకు పెళ్ళయింది. రఘురామ్ తన బామ్మ సరదా తీర్చడం కోసం నన్ను పెళ్లి చేసుకున్న ఆ తర్వాత 2 ఏళ్లకే నన్ను కాపురానికి తీసుకువెళ్ళాడు. ఎందుకంటే అప్పుడే అతడికి ఉద్యోగం దొరికింది. విశ్వన్ నాకు మంచి స్నేహితుడు. అతడు నాకు పాఠాలు చెప్పేవాడు, ప్రపంచ విశేషాలు చెప్పేవాడు, ఆటల గురించి వివరించేవాడు. ఈ విశ్వంలో అతనికి తెలియంది ఏమైనా ఉందా అనిపించేది. విశ్వం మాటల్లో వెకిలితనం కానీ చూపుల్లో అధోరకం కానీ మచ్చు కూడా నాకు కనిపించేవి కాదు. అతడి సంస్కారానికి మా ఇంట్లో వాళ్ళు కూడా ముగ్ధులయ్యారేమో. 12వ ఏటే నేను పెద్ద మనిషి అయినా మరో 8 సంవత్సరాల పాటు మా స్నేహం నిరాటంకంగా కొనసాగిపోయింది. మా స్నేహం ఎలాంటిదో నాకు తెలియదు. అతన్ని చూడాలని ఉండేది, చూడకపోతే మనసు కొట్టుకుపోయేది. చూడగానే మనస ఆనందంతో ఉప్పొంగిపోయేది. అతడి సమక్షంలో గంటలు క్షణాలయ్యాయి. 16 ఏళ్ల వయసులోనే నా స్నేహితురాండ్రు ఒకరిద్దరు ప్రేమలో పడి గొప్పగా చెప్పుకునేవారు. ఇది తప్పు కాదా అని నేనంటే, మేం చెప్పుకుంటున్నాం, కొందరు చెప్పుకోరు. ఏ నీకు విశ్వం లేడా అంది ఒక అమ్మాయి. అంతవరకు నేను విశ్వాన్ని ప్రేమను కలిపి ఆలోచించలేదు. ప్రేమంటే నాకు తెలియదు కానీ అందరూ అదో రకమైన అర్థం చెప్పుకుంటారు. ఆ అర్థాన్ని విశ్వానికి అన్వయించడం కష్టమే అనిపించి చివరికి నేను ఒకరోజు అతన్నే అడిగేశాను. అప్పటికి విశ్వం కొత్తగా ఉద్యోగంలో చేరాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే ఇలాంటి ప్రశ్నను కూడా నిస్సంకోచంగా నిర్భయంగా నన్ను అడిగావు. ప్రేమికుల మధ్య రహస్యాలుండవు అన్నాడు విశ్వం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆశ్చర్యంగా. నేను నిన్ను 10 ఏళ్ల వయసు నుంచే ప్రేమిస్తున్నాను. నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా ఉంది, కానీ ఇప్పట్లో నా పెళ్లి కుదరదు అన్నాడు విశ్వం. పెళ్ళి అనగానే సిగ్గేసిన కుతూహలం ఆ సిగ్గును నొక్కేసింది. కారణం అడిగాను. నేను నిన్ను ప్రేమించానుగా, ప్రియురాలే భారీ అయితే జీవితాంతం మహారాణిలా చూసుకోవాలని ఉంటుంది. అందుకు తగ్గ డబ్బు సంపాదించాలంటే చాలా కాలం పడుతుంది. అంతవరకు మీ వాళ్ళు ఆగరని నాకు తెలుసు అన్నాడు విశ్వం. అప్పటినుంచి మేమిద్దరం ప్రేమ గురించి మాట్లాడుకునేవాళ్ళం. విశ్వం ప్రేమ గురించి చెప్పే మాటలు విచిత్రంగానూ నలుగురికి భిన్నంగానూ ఉండేవి. అతన్ని అడిగి నేను చాలా సందేహాలు తీర్చుకున్నాను. కారణం లేకుండా ప్రేమ పుట్టదు. తల్లి
తన రక్తం పంచుకు పుట్టాడని బిడ్డను ప్రేమిస్తుంది. బిడ్డ పాలు తాగి తల్లిని ప్రేమిస్తాడు. సాన్నిహిత్యం వారి ప్రేమను పెంచుతుంది. అప్పుడు వారికి ఒకరినొకరు చూస్తే ఆనందంగా ఉంటుంది. ప్రేమలో ప్రతిఫలాపేక్ష ఉండదు. తొలిచూపులో కలిగేది ప్రేమ కాదు, సాన్నిహిత్యంలో పెరిగేదే ప్రేమ. ప్రేమికుల మధ్య సంకోచాలు ఉండవు, స్వార్థం ఉండదు. తన డబ్బుతో నాకేమైనా మంచి బహుమతి కొనివ్వాలని విశ్వానికి ఉండేది. కానీ అతడు ఆ పని చేసేవాడు కాదు, ఎందుకంటే అది అపార్థాలకు దారితీస్తుందట. ప్రేమ అలాంటివి లెక్క చేయదు. కానీ తన వల్ల ప్రియురాలు ఇబ్బంది పడకూడదని ప్రియుడు ఆశిస్తాడు. అందువల్ల ప్రేమ పేరుతో సమాజాన్ని ఎదిరించే మూఢత్వానికి తలపడడు. విశ్వం మా ఇంట్లో పెద్దవాళ్లకు తరచుగా చిన్న చిన్న కానుకలు ఇచ్చేవాడు. అందువల్ల వాళ్ళందరికీ అతడంటే సదాభిప్రాయం. అడపాదడప మా ఇంట్లో నేను, వాళ్ళింట్లో అతడు మాత్రమే ఏకాంతంగా ఉండే సందర్భాలు ఏర్పడేవి. అప్పుడు మేము రహస్యంగా కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం. అందులో పెళ్లి ప్రసక్తి ఉండేది. చాలా విషయాలు నిస్సంకోచంగా మాట్లాడుకునేవాళ్ళం. శరీర విశేషాల గురించి ఉద్రేకం పుట్టని విధంగా చెప్తూ ఉండేవాడు. కానీ ఏకాంతంలో అప్పుడప్పుడు నాలో ఉద్రేకం పుట్టేది. అలాంటి ఏకాంతంలో ఒకరోజున నేను అతడి ముందు బట్టలు విప్పుకోసాగాను. విశ్వం కంగారుపడి, ఏమిటి నువ్వు చేస్తున్నది అన్నాడు. ఏ, నీ ముందు నాకే సంకోచం లేదు, మన ప్రేమను రుజువు చేస్తున్నాను అన్నాను. నా ఒంటి మీద ఒకటొకటిగా బట్టలు తొలగిపోతుంటే అతడు వెనక్కి తిరిగి, నువ్వు చాలా అందగత్తెవి, నీ అందానికి తేజిస్తుంది, అది నేను చూడలేను అన్నాడు. నాకు సిగ్గు అవమానం అనిపించి, నీకు నా మీద ప్రేమ లేదు అన్నాను. పెళ్లి కాని వయసులో తాత్కాలిక ఉద్రేకానికి ప్రేమ అని నువ్వు పేరు పెడితే అది ప్రేమ అయిపోదు. పెళ్ళయ్యాక కోరికలు చల్లారాక ఇంకా వయసులో ఉండగానే నేను నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీ ప్రేమను రుజువు చేసుకో అన్నాడు విశ్వం. అయితే గుర్తుంచుకో, నువ్వెప్పుడు ఏది అడిగినా నేను కాదన్ను అన్నాను. ఆ తర్వాత కూడా మేము ఏకాంతంలో కలుసుకునేవాళ్ళం. ఈలోగా నాకు పెళ్లి కుదిరింది, నాకు దుఃఖం వచ్చింది, విశ్వం దగ్గర ఏడ్చాను. ప్రేమకు పెళ్లికి సంబంధం లేదు, ప్రేమ పెళ్లితో అంతమూ కాదు. నీవు నీ భర్తకు అనురాగాన్ని పంచుతూ సుఖపెట్టు, మన ప్రేమ కలకాలం ఉంటుంది అన్నాడు అతడు. నాకు పెళ్ళయింది, రఘురామ్ నాకు నచ్చాడు, అతనికి నేనంటే ప్రాణం. అతన్ని చూడగానే దగ్గరికి చేరాలనిపించేది, అతడితో ఏకాంతంలో సుఖముండేది. పెళ్ళైనా పుట్టింట్లోనే ఉండటం వల్ల నాకు విశ్వానికి ఏకాంతానికి లోటు లేదు. ఒకటి రెండు సార్లు నేను అతడి ముందు నా ప్రేమను రుజువు చేసుకోవాలనుకున్నాను. నీ ప్రేమను పొందటం నా అదృష్టం. కానీ పెళ్ళయ్యాక పరపురుషుడితో సంపర్కం పెట్టుకుని మానసికంగా నువ్వు సుఖపడలేవు. జీవితాంత కుమిలిపోయే స్థితికి నిన్ను తీసుకెళ్ళి నేను సుఖపడలేను. నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా ముందు నీకు సంకోచం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నీ ప్రేమను స్వార్థానికి ఉపయోగించుకోలేదు అన్నాడు విశ్వం. ఆ తర్వాత కొంతకాలానికి అతడు దుబాయ్కి, నేను కాపురానికి వెళ్ళటం జరిగింది. అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, పెద్దవాడికి 5 ఏళ్ళు, రెండోదానికి 3 ఏళ్ళు. నా వయసు ఎంతైనా పార్టీలకు వెళితే అంతా నాకు పెళ్లి కాలేదనుకుంటారు. వయసు 20కి లోపే అనుకుంటారు. రఘురామ్ అందగాడు, ఆఫీసర్, సంపాదన గొప్పగా లేకపోయినా రోజులు సుఖంగానూ గౌరవంగానూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఉత్తరం ఏమైంది విశ్వానికి? కన్నెపిల్లగా నూతన వధువుగా ఉన్నప్పుడు అమాయకంగా అతడి ముందు నిలబడి నన్ను నేను అర్పించుకుంటానంటే కాదన్నాడు. ఇప్పుడు నాలో అమాయకత్వం లేదు. రఘురామ్ పూర్తిగా నావాడే అవటానికి మా సాన్నిహిత్యమే కాక మా ఇద్దరు పిల్లలు కూడా నిదర్శనంగా ఉన్నారు. అన్నింటికీ మించి రఘురామ్ చాలా పొసెసివ్గా ఉంటాడు, ముఖ్యంగా నా విషయంలో. నాపై ఎవరైనా కన్నెత్తి చూసినా అభిమానంగా నవ్వినా వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. నేను ఎవరినైనా మగవాళ్ళని మెచ్చుకుంటే అసూయతో కుమిలిపోతాడు, తన్ను చిన్నబుచ్చాననుకుని కృంగిపోతాడు. నన్ను మాత్రం దేనికి పల్లెత్తు మాట అనడు. అతడి మానసిక స్థితి తెలిసి అనుక్షణం అతడికి అనుమానం రాకుండా సంతోషంగా ఉండేలాగా ప్రయత్నించడంలోనే రోజు గడిచిపోతుంది నాకు. ఆ విధంగా రఘురామ్ నా మనసును ఆక్రమించుకునే ఉంటున్నాడు. అతడికి నాపై అనురాగం పెరిగిపోతోంది. అలాంటప్పుడు ఈ ఉత్తరం. అయినా నాకు విశ్వం మీద కోపం, ద్వేషం, అసహ్యం లాంటివి పుట్టలేదు. అలాగని కోరిక పుట్టలేదు. నా ప్రేమ నా మాటను నిలబెట్టమనే అంటోంది. కానీ రఘురామ్కు తెలియకుండా ఎలా? నేను తప్పు చేస్తున్నానో, రఘురామ్కి అన్యాయం చేస్తున్నానో నాకు తెలియదు. రహస్యం బట్ట బయలైతే నా జీవితం ఏమైపోతుంది కూడా తెలియదు. నాలో సంకోచం లేదు, బలహీనతకు లొంగుతున్నానన్న అనుభూతి లేదు. పచ్చకాయతం కవర్లో పెట్టి విశ్వానికి పోస్ట్ చేశాను. ఇక ఆ రాత్రి విశ్వానికి నన్ను నేను అర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి.
పిల్లలిద్దరూ ఆ ఊళ్ళోనే ఉన్న మా ఆడపడుచింటికి వెళ్లారు. ఇంట్లో స్వీట్లు, రకరకాల పలహారాలు సిద్ధం చేశాను. అందంగా అలంకరించుకున్నాను. రఘురాం నన్ను చూసి మత్తెక్కిపోయాడు. అతడికి నేను అందించిన పాల గ్లాసులో నిద్రమాత్ర ఆ మత్తును నిద్రమత్తుగా మార్చేసింది. కాసేపటికి విశ్వం మా ఇంటి తలుపులు తట్టాడు. అతన్ని నేను పడగదిలోకి తీసుకెళ్లాను. చాలా కాలం తర్వాత ఒకరినొకరం కలుసుకున్నాం. కానీ మాలో అలాంటి అనుభూతి లేదు. ఎంతో కాలంగా కలుసుకుని ఒకరినొకరు చూసుకున్నట్టుగా ఉంది. రఘురాం మంచం మీద వళ్ళెరక్కకుండా నిద్రపోతున్నాడు. నేను అతడికి నల్లని దుప్పటి కప్పి నిలువున కప్పేసి మంచం మీద కూర్చున్నాను. అప్పటికి విశ్వం మంచం దగ్గర నుంచి గది గుమ్మం వద్దకు చేరుకున్నాడు. నా వంక అభిమానంగా చూస్తూ, థ్యాంక్స్ సత్య, నువ్వు నీ ప్రేమను రుజువు చేసుకున్నావు, మరి నేను నా ప్రేమను రుజువు చేసుకోవాలిగా, వెళ్ళొస్తాను, సెలవు అన్నాడు. ఆ తర్వాత మేము మళ్ళీ కలుసుకున్నావా అన్నది అనవసరం. ఇంకే రుజువు అవసరం లేకుండానే మా ప్రేమ కలకాలం నిలబడింది పరస్పరం కారణంగా. ఇంతకుముందు ప్రచురించినప్పుడు దాంట్లో ఇంకొక కథ యాడ్ అయింది అని చెప్పిన ఒక కామెంట్ వచ్చింది. దానివలన మళ్ళొక్కసారి పరిశీలిస్తే దాంట్లో కొంత వెళ్ళినట్టుగానే నాకు కూడా అనిపించింది. అందుకనే మళ్ళీ ఈ కథ చదివాను. ఇది తప్పుని సరిదిద్దుకునే ప్రక్రియ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే కథకి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ మిత్రులను కానీ బంధువులను కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరు ప్రోత్సహించండి. అది కూడా మీకు ఈ ఛానల్ నచ్చితేనే. థ్యాంక్ యూ వెరీ మచ్.